యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి నిందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా కుమారుడైన మోషే మృతి నొందెను. రెండవ వచనం, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యోర్దాను నది దాటి నేను ఇస్రాయేళ్ళకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. మూడవ వచనము, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నాలుగవ వచనము, అరణ్యమును ఈ లేబనోను మొదలుకొని మహానది అయిన యుప్రటేసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ఐదవ వచనము, నీవు బ్రతుకు దినుల నెట్టును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. ఆరో వచనము, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఏడవ వచనము, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఎనిమిదవ వచనము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. తొమ్మిదవ వచనము, నేను నీకు ఆజ్ఞాపిచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. పదవ వచనము, కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడే. పదకొండవ వచనము, మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్న పోవటకై మూడు దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవలను, గనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. పన్నెండవ వచనము, మరియు రూబేనీయులకును గాదీలకును మనసే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఇలాగ ఆజ్ఞాపించను. పదమూడవ వచనము, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి, ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగ చేసి ఉన్నాడు, ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. పద్నాలుగవ వచనము, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆశీయు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులైన వీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులుగా ముందుగా. పదిహేనవ వచనము, నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకున్న వరకు మీరును సహాయము చేయవలను. అప్పుడు తూర్పున యోర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు. పదహారవ వచనము, అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్ము ఎక్కడికి పంపదో అక్కడికి పోదుము. పదిహేడవ వచనము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయ్యుండునట్లు నీకును తోడయ్యుండునుగాక. పద్దెనిమిదవ వచనము, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించి ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నందుదురు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకునవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.